అసలు అన్యాచురల్ సెక్స్ అనిందంటే అసలు వాడు ఏం చేసినట్టు ఏం రాసింది ఆ కేసులో డ్రాఫ్టింగ్లో దారుణం సో ఖచ్చితంగా అది ఎఫ్ఐఆర్ అయిందా అది ఏ స్టేజ్లో ఉంది చార్జ్ షీట్ కట్టాడా కోర్టుకి ప్రొడ్యూస్ అవుతుందా ఇవన్నీ చూడాలండి ఎందుకంటే పెళ్ళైన ఐదో నెలలో పెట్టింది కాబట్టి అతను వెంటనే మనం రియాక్ట్ అయినట్టు ఉండొచ్చు బహుశా ఈ కేసు మనం చూద్దామండి ఛాలెంజింగ్ గా చేద్దాం ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ గా చేస్తే మన క్లయింట్స్ అందరికీ ఖచ్చితంగా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయించుకుంటారండి ఎందుకంటే అన్యాయంగా రేప్ కేసుల మీద నిందపడడం కంటే ముందే అదేంటదో ఒక పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్ రాయిస్తాడు చూడండి వన్ ఇయర్ కాంట్రాక్ట్ నీకు నాకు మధ్య సెట్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుదాం సెట్ కాకపోతే వన్ ఇయర్లో విడిపోదామంటారు చూడండి అట్లాగా ఇది కూడా రాయించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి హిందూ వివాహ వ్యవస్థను దిగజార్చారనే చెప్పాలి ఎందుకంటే అసలు ఒక భర్త ఒక భార్య ఎంత అన్యోన్యంగా ఉండాలి అంటే మరి ఆ రోజు మనకి వేదాలు రాస్తారు కదా నాతిచరామి అన్నప్పుడు ఏదో భోగేశు మాత శైనషురంబ కార్యేషు దాసి అని దీంట్లో మరి భోగేషు మాత అనే దానికి పెట్టినప్పుడు సైనషు రంబకి మాత్రం కొన్ని క్లాసులు ఉన్నాయి సబ్ క్లాసులు ఉన్నాయి పొద్దుకూకులు రంబలా చూడకూడదు ఒకేసారి చూడాలి రెండుసార్లు చూడాలి ఈ క్లాసులు సబ్ క్లాసులు కూడా పెట్టి దాని తర్వాత నాతిచరామి అంటే బాగుంటుంది అన్ ఇవంతా మీరు అనుకుంటారు సార్ ఏదో వేద మంత్రాలు అని ఇవన్నీ కమిట్మెంట్స్ ఇలా ఉంటావా నువ్వు వాడికి రంబలాగా నటిస్తావా జీవిస్తావా అని అడుగుతున్నాడు పూజారి అది మీకు ఎక్కట్ల అది మాకెక్కుతుందనమాట అది సైనేశ్వర అమ్మలాగా ఉంటావా అమ్మా నువ్వు ఓకేనా నీకు వాడికి అన్నం పెడతావా అడిగినప్పుడల్లా స్విగ్గులో ఆర్డర్లు పెడతావా అన్నం పెడతావా ఓకేనా మరి కార్యేష్ దాసి వాడు ఏదైనా పని అవసరమైతే ఆ కాగితాలు ఈ కాగితాలు అందిస్తావా వాడికి ఏదన్నా పాపం ఇంటి కుటుంబ ఖర్చుల ఖర్చులమిత్తం ఏదైనా సహాయం చేస్తావా ఇవన్నీ అడిగి ఓకే అన్నాకే తాళి కడతారండి మనకేదో వేదాలు మంత్రాలు పండితులు చింతకాయ అనుకుంటాం కదా అలా కాదు వాడు కూడా పాపం ఆ పూజారి వారు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు అన్నిటికి అన్నిటికీ ఒప్పుకుంటేనే కడతాడని వాళ్ళ భాష వాళ్ళది మనది మన భాష కదా మనం లీగల్ టర్మ్స్లో వెళ్దాం సైనేషు రంబలాగా ఉంటారా భోగేషు మాతలాగా ఉంటారా అనేది మనం లీగల్ టర్మ్స్లో మనం మార్చుకుందాం